రాజధాని ఫైల్స్, రాజధానిలోని రైతుల ఇక్కట్లు, అక్కడ సమస్యలు, వారి త్యాగాలకు సంబంధించి ప్రతిబింబించేలాగా కొంతమంది అవసాయకులు రాజధాని ఫైల్స్ అనే సినిమాని తీశారు. ఇది ఒక రాజకీయ వేదిక కూడా కాదు. 34,000 ఎకరాలు ప్రభుత్వానికి దఖలపరిచి సర్వం కోల్పోయి ఇవాళ రోడ్లు పాలైపోయిన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీల సమస్యలని వెలుగులోకి తేవటం కోసం రాజధాని ఫైల్స్ నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం భయపడిపోయి వెనులో వణుకుబుట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పి రెవెన్యూ అధికారులని, పోలీసు అధికారులని తోటి థియేటర్ యజమానులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సినిమాను ఆపిస్తూ ఉన్నారు. నిన్న కోర్టులో ఆర్డర్కు రాకతరికే మొత్తం అన్ని థియేటర్ల మీద బెదిరించి బొకాయించి ఆపారు. మేము అడుగుతున్నాం, నువ్వు ఒక యాత్ర పేరుతో ఒక సినిమా తీసావు, తీయించావు, నీ యాత్ర అంతిమ యాత్రగా మిగిలిపోయింది. కనీసం థియేటర్లో కనీస 2-3 కూడా లేక వెలవెలబోతున్నాయి. అయినా అధికార దుర్వినియోగంతో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ థియేటర్లన్నీ నడిపిస్తా ఉన్నాం. అసలు 4 రైతులు లేకుండా థియేటర్ నడవటం ఏంటో మనకు అర్థం కావట్లేదు. యాజమాన్యాలు నష్టం భరించాలట, డిస్ట్రిబ్యూటర్లు భరించాలట, నీ వాలంటీర్ని పెట్టి బలవంతంగా థియేటర్లకు పంపించినా జనం పారిపోయారు. నీ అరాచక ఆటవిక విధానాల మీద విసుగెత్తిన ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. ఇది దృష్టాంతం. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు భయపడిపోతున్నావు? ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఒప్పుకున్నావు, అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధాని అని చెప్పాను. నువ్వు మాట తప్పి మడం తిప్పిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మడం తిప్పి మాట తప్పిన నువ్వు 3 రాజధానులు ముచ్చట తెచ్చి రైతుల నోట్లో దుమ్ము కొట్టి సిఆర్డీ యాక్ట్ని నీరుగార్చి కనీసం కౌలు రైతులకు కౌలు కూడా చెల్లించకుండా నిర్మాణమైన 5,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు అక్కడ ఉన్న పేదలకు ఇవ్వకుండా, ఒక రహదారి కూడా నిర్మించకుండా, నిర్మాణంలో ఉన్న అనేక గెస్టెడ్ ఆఫీసర్లు, నాన్ గెస్టెడ్ ఆఫీసర్లు, జడ్జీల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యేల బంగ్లాలు, ఉద్యోగుల కాలనీలన్నీ ఆపేసి ఇవాళ దాని మీద అప్పులు తెద్దాం అనుకుంటున్నావు. మేము అడుగుతున్నాం, ఈ సినిమా అంటే ఎందుకు భయపడిపోతున్నావు? అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. నీ సినిమాకేమో జనం లేక వెలవెలబోతూ ఉంటే మరి రాజధాని సమస్యల మీద కాశ్మీరీ ఫైల్స్ లాగ కాశ్మీరీ బాధితుల సమస్యలు ఎలా వెలుగులోకి వచ్చాయో, రైతుల సమస్యలు కూడా ఈరోజున రాజధాని ఫైల్స్ సినిమాలో వస్తాయని భయపడిపోతున్నావు. వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? 4.5 ఏళ్ళు అయితే ఇవాళ ఒక రాజధానికే దిక్కులేదు. పోనీ రాయలసీమలో హైకోర్టు పెట్టావా? ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టావా? చంద్రబాబు గారు నిర్మాణమైన భవంతుల్లోనే కాలక్షేపం చేస్తున్నావు నువ్వు. అదే సెక్రటేరియట్, అదే అసెంబ్లీ, అదే కౌన్సిల్ భవనం, నువ్వేం చేసావని 4.5 ఏళ్ళలో? చట్టబద్ధతని వాడుకొని అభివృద్ధి చేయాల్సింది పోయి చట్ట విరుద్ధంగా నీ కార్యాచరణతో ముందుకెళ్తున్నావు. రైతులు ఉసురు పోసుకుంటున్నావు. ఇవాళ అనేక సామాజిక వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, రెడ్లు, కమ్మవాళ్ళు, కాపులు, మైనారిటీలు అనేక మంది ఇచ్చారు ఎకరం అరెకరం. అనేక అడ్డంకులు కల్పించున్నావు. ప్రాంతాల పేరుతో విడగొట్టి విభజించి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో నువ్వు ఈ తప్పుడు విధానాలు వెళ్తున్నావు. ఇక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, 4 కూడా ప్రేక్షకులు లేని నీ సినిమా ఎందుకు ఆడించాలి? ఎందుకు థియేటర్లో ప్రదర్శించాలి? ఆ నష్టం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు భరించాలి? నువ్వు దోచుకున్న దోపిడీలో నుంచి భూములు కేటాయింపు చేస్తావు వాళ్ళని రక్షించడం కోసం. హాస్టల్ హిల్స్లో విలువైన 4 ఎకరాల స్థలం నీ అంతిమ వసతులు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు సినిమా పేరుతో.
ఒక పక్కన అడ్వర్టైజ్మెంట్ పెడుతో సాక్షి పేపర్కి సాక్షివికి దోచిపెడుతూ ఉన్నాం వందల కోట్ల రూపాయలు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేము, చూడబోము. అధికారులారా, ఇది మంచి పద్ధతి కాదు. అధికార గణం న్యూట్రల్గా ఉండాలి. కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, మరి ఇదేమి చోద్యం? మీరు ఎందుకు అర్ధరాత్రి కాడ వెళ్ళి థియేటర్లో బెదిరిస్తున్నారు? భయపడుతున్నాడు ముఖ్యమంత్రి, పాపం రోజు తట్టుకోలేక చచ్చిపోతున్నాడు. ప్యాంట్లు తాను తాను బట్టలతో ప్యాంట్లు కుట్టించుకునే పరిస్థితికి వచ్చాడు. జనం తీసుకెళ్ళాలట, అందరికి ఆర్డర్స్. అంగన్వాడీ, ఆశా వర్క్ వాళ్ళు ఎడ్డుగురు రాట్ల ఇక ముఖం వచ్చేసింది దీని మీద. నమ్మాము, ఓట్లేసాము, దగా పడ్డామని. డ్వాక్రా మహిళలు కూడా తిరుగుబాటేస్తున్నారు, మేమెందుకు మీటింగ్ రావాలని. నిన్న వాలంటీర్ల మీ సన్మానాలట. సిగ్గుండాలి. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజాధనంతో జీతభత్యాలు చెల్లించి వాడు నా కార్యకర్తలను చెప్పడానికి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా సేవలు అందించేవాడు. వందల కోట్ల రూపాయలు, ఒకవైపు పెన్షన్లకు డబ్బు లేదంటావు, జీతాలకు డబ్బు లేదంటావు, 400 కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ ఖాతాల్లోకి బదలాయింపు చేస్తా ఉన్నావు. అంటే నీ అధికార దుర్వినియోగం పరాకాష్ట. నీ తాబేదారులు కీ పోస్టుల్లో పెట్టి ఓటర్ లిస్టులు అంతా గల్లంతు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా తినే దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వేల మంది చనిపోయిన వాళ్ళై ఈరోజుకి తొలగించాల ఓటర్ లిస్టులు అలాగే ఉన్నాయి. ప్రతి బూత్లో కూడా 40, 50, 100 ఉన్నాయి చచ్చిపోయిన కేసులు. తొలగించాల అంటే అవన్నీ దొంగ ఓట్లుగా మార్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. థియేటర్లో రోజు ఈయన సుందరముఖారవిందం బలవంతంగా చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖర్చు, ఈయన పార్టీ ప్రచారం. వేల కోట్ల రూపాయలు ఆయనకి, 670 కోట్లు కావాలంట ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అయ్యా ఈయన ముఖారవిందం చూపించడం కోసం. ఏదైనా ప్రజా ఉపయోగమైన దానికి ఖర్చు పెట్టిందా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? మద్యపాన నిషేధం మీద ఏమైనా మాట్లాడారా? ఆరోగ్య సమస్యల మీద మాట్లాడారా? ఎంతసేపుకి నువ్వు నొక్కుడు కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఆర్భాటంగా ప్రభుత్వ ఖర్చుతోటి ప్రచారం చేసుకున్నారే కానీ మీరు చేసింది శూన్యం. మాకు తెలుగుదేశం హయాంలో 6200 ఇళ్ళు మొదలైనాయి, చిట్కో ఇళ్ళు, మన రాజమహేంద్రవరానికి సంబంధించి సిటీ మెయిన్ రూరల్ దాదాపుగా పూర్తయినాయి. కొద్ది కొద్ది వర్క్లు మిగిలినాయి. 4 సంవత్సరాల 10 మాసాలుగా ఏమీ చేయకుండా, వాళ్ళకి ఇళ్లల్లో పెట్టకుండా ఇవాళ మంత్రి గారు పాపం మళ్ళీ పెళ్లి చేస్తానన్నట్టుగా మొదలెట్టాడు. హక్కుపత్రాలు ఇస్తారట సుందరముఖారవిందంతో, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం వేసుకొని హక్కుపత్రాలు ఇస్తారట. ఈ 4.5 సంవత్సరాలుగా ఇళ్ళు ఇవ్వనందువల్ల బ్యాంకు వడ్డీలు పెరిగాయి. ఒకేసారి అసలు వడ్డీలు కట్టమని వాళ్ళని పీడిస్తూ ఉన్నారు. కట్టని వాళ్ళ ఇళ్ళు లబ్ధిదారులను తొలగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళు కేటాయింపు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మంత్రి గారు వడ్డీ మీ తాత కడతాడా, జగన్మోహన్ రెడ్డి బాబు కడతాడా, ఎవరు కడతారు? 4.5 ఏళ్లుగా కనీస సదుపాయాలు చేయకుండా, ఇళ్లలోకి పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు చేయించకుండా ఎందుకున్నారు? తెలుగుదేశం హయాంలో పట్టాలు ఇచ్చాం, హక్కుపత్రాలు ఇచ్చాం, ఇళ్లలోకి వెళ్ళమన్నాం, ఎన్నికలు రావడం ఆగిపోయింది. ఇన్నేళ్ళు ఏం చేశారు? ఇప్పుడట ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇంకొక 20 రోజులు షెడ్యూల్ వస్తుందని పట్టాలు ఇస్తాము, రండి అయ్యగారికి బాగా అవుద్దామని మొదలెట్టారు. నేను అడుగుతా ఉన్నా, అంత ప్రేమ ఉంటే వేంబే గృహాల్లో సౌకర్యాలు లేవు,
ఒక రూపాయి అయినా ఖర్చు పెట్టారా? మొత్తం పైప్ లైన్లన్నీ పాడైపోయినాయి, మురుగునీటి వ్యవస్థ పాడైపోయింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన డబ్బులు క్యాన్సిల్ చేశారు. అధ్వానమైన పరిస్థితి. ఎంబే గృహాల దగ్గర మంత్రి గారు దానికి ఏమైనా రూపాయి ఖర్చు పెట్టించగలరా? వాగాడంబరాలు పెరిగినాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాగాడంబరాలు అద్భుతాలు సృష్టించేశారట. రాజమహేంద్రవరం అద్భుతాల మయంగా మారిపోయిందని నేను ఒక్కొక్క దానికి కూడా రేపు సమాధానం చెబుతాను. ఎప్పుడు విమానాశ్రయానికి అనుమతులు వచ్చాయి, ఎప్పుడు ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి అన్నీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. పైగా ఎవరో ఆపారట, తెలుగుదేశం వాళ్ళు ఆపారట, కూలీలు రాకుండా ఆపారట. ఎంపీ గారికి మతిపోయిందేమో నాకు అర్థం కాల. మతుండి మాట్లాడాడు ఆయన, మతి లేక మాట్లాడా? పని ప్రారంభించడమే మూడేళ్ళు ఆలస్యంగా మొదలుపెట్టి ముందు క్యాన్సిల్ చేయించి మళ్ళా బతులు ఆడుకొని ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఎవరో ఆపారు, పని కావటం లేదు. శంకుస్థాపనల పిచ్చ, శిలాఫలకాల పిచ్చ, రంగుల పిచ్చ మీది కానీ మాది కాదు. పనుల ఆలస్యానికి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. వారం వారం రివ్యూ అంటే మీరు రివ్యూ చేసుకుంటే పనులు ఎందుకు కావట్లేదు మీరు చెప్పాలి, మేం కాదు. మంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు రూరల్లో, పంచాయతీ నిధులు ప్రభుత్వం నుంచి ఎందుకు రప్పించలేరు? జల మిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు? జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? రాజమండ్రి సిటీ రూరల్కి సంబంధించి మీరు ఇచ్చిన కాగితాలు నాలుగు ఇచ్చుకోవడానికి పనికి రావట్లేదు జగనన్న కాలనీలు. కానవరంలో అడుగే పడలేదు. బూరుగపూడిలో ఆవలో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఇక ముందల్లా తొర్రేడు నేను చూపించిన స్థలంలో కొన్ని ఇళ్ళు అయినాయి, కొద్ది ఇళ్ళు. వెలుగుబందులో 300-400 ఇళ్ళు కూడా కాలే, 13,000 చిల్లరకి 300-400 ఇళ్ళు కూడా కాలే. ఏమిటి మీ నిర్వాకాలు? రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లోని పేద ప్రజల్ని దగా చేయటం కాదా, మోసం చేయటం కాదా? ఏ మకాలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతారు వాళ్ళని? ఏ వృత్తిదారులకు పరికరాలు ఇచ్చారు మీరు ఇన్నేళ్ళు? ఆదరణ పనిముట్లు ఇచ్చారా? మత్స్యకార్మికులకు వలలు ఇచ్చారా? పడవలు ఇచ్చారా? చేనేత కార్మికులకు మగ్గాలు ఇచ్చారా? రాట్నాలు ఇచ్చారా? నువ్వులు ఇచ్చారా? రంగులు ఇచ్చారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? బలహీన వర్గాలను దగా చేశారు, దళితులను దగా చేశారు. దళిత యాక్షన్ ప్లాన్ లేదు, స్వయం ఉపాధి పథకాలు లేవు, లింక్డ్ లోన్స్ లేవు, సబ్సిడైజ్డ్ లోన్స్ లేవు. విదేశీ విద్య 4 ఏళ్ళు వదిలేసి 6 నెలల నుంచి మొదలెట్టారు. మరి ఆ మధ్యలో 4 ఏళ్ళు ఏమైపోయారు పేద విద్యార్థులు? పెన్షన్లో దగా చేశారు. ఈ మంత్రి గారు ఉద్యోగం ఇచ్చాడు నిన్న, బీసీల మంత్రి, రాయలసీమలో సెట్టు బలిసలకి అర్హత లేదంట. అదేంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో సెట్టు బలిసలంతా బీసీలు కాదా? వాళ్ళకి వర్తించదట, రాయితీలు ఆయనకు వర్తించవట. తన సామాజిక వర్గానికే మీరు అన్యాయం చేస్తుంటే రేపు ప్రజలకేమి న్యాయం చేస్తావు మంత్రి? తాత్కాలికంగా ఎన్నికలు వస్తున్నాయి కనుక అధికారులు అదిరించి బెదిరించి నాటకాలు ఆడి శంకుస్థాపన పేరుతో, ప్రారంభోత్సవాల పేరుతో డ్రామాలు ఆడితే అయ్యేది కాదు. ఇది ఎందుకు ఆగిపోయినాయి? ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు ఫినిష్ చేయట్లా? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎందుకు ఫినిష్ చేయలా? అమృత పథకం ఎందుకు పూర్తి చేయలా? ఎస్టీపీ ఎందుకు పూర్తి చేయలా? ఇవన్నీ సమస్యలే. కంపోస్ట్ యార్డు ఎందుకు క్రియేట్ కాల? ఒకసారి మీరు అందరూ తీసుకెళ్తాం కంపోస్ట్ యార్డ్ చూద్దరు కానీ ఎంత అద్భుతంగా సుందరంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీర్చిదిద్దారు. 12 కోట్ల రూపాయలు కంబాల చెరువు ఖర్చు పెట్టారు. అంతకుముందు అనేక సార్లు ఖర్చు పెట్టారు, 2 కోట్లు 3 కోట్లు, అది వేరు. అది కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి 12 కోట్లట. 2 కోట్లేమో ఫ్రీడమ్ పార్క్ అట, 3.5 కోట్లేమో
సుబ్రహ్మణ్య మైదానానికట. విచిత్రంగా ఉందయ్యా. అంతకుముందు 1 కోటి రూపాయల పైచీలు ఖర్చు పెట్టి ఆడిటోరియం పనిచేస్తే ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు సుబ్రహ్మణ్య మైదానం ఆడిటోరియం పేరుతో 3 కోట్లు పైన రంగులు అద్దటానికట. 6 కోట్లు సెంట్రల్ జైలు రోడ్డుకి. మీకు ప్రభుత్వం ఇచ్చింది ఏది, నువ్వు తెచ్చింది ఏది చెప్పండి మీరు. 100 కోట్లు నీకు 19 కోట్లు వచ్చినాయి. మరి మన దగ్గర పట్టుకెళ్ళింది అంత మైనింగ్ సెనక రాదు, రిజిస్ట్రేషన్లో వాటా రాదు, ఆఖరికి స్థానిక మున్సిపల్ అధికారులు తమ సేకరించిన పన్నుల్ని ఖాతా మార్చబెట్టే ఏమాత్రం ఈ రాజమండ్రిలోకి వస్తున్నారు, పనులు కనపడుతున్నాయి. అది లేదు, లేకపోతే అన్ని మున్సిపాలిటీల డబ్బు అయ్యగారు పట్టుకుపోయారు తాటపల్లి ప్యాలెస్. ఇక్కడ కొంచెం మన అధికారులు తెలివిగా సైట్ ట్రాక్ పట్టించబెట్టి నాకు పనులు నడుస్తున్నాయి ఊర్లో. ప్రాధాన్యత రంగం ఏదో తెలియదు పాపం పెద్దలకు. అమృత పథకంలో డ్రైనేజీ నత్తరడకు నడుస్తూ ఉంది. భూముల కబ్జాలో మొదటి స్థానంలో ఉన్నారు నాయకులంతా కలిపి. ఇప్పుడు కొత్త చట్టం పెట్టి భూములన్నీ కూడా ఎవరెవరి పేరుతోటే పెడతా ఉన్నారు, కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులంతా. ఎంత దారుణం అంటే తిలక రోడ్డు, మోడల్ కాలనీ ఇవన్నీ అట రైతులు అట లేఅవుట్లేసి ఇళ్ళుగా నిర్మాణం అయిపోయింది. తిలక రోడ్డు అంతా 26 ఎకరాలు ఒక్కొక్క రైతు పేరుతోటి పట్టా రాసేస్తున్నారు. అదేమంటే మీ తర్వాత మాకు లంచాలు ఇండి సరి చేస్తాం. చాలా గందరగోళమైన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఎవరి ఆస్తులు ఎక్కడ కొట్టేస్తున్నారో తెలియట్లేదు, ఎవరి పేరుతోటి బదనాయింపు చేస్తున్నారో తెలియని పరిస్థితి. కలెక్టరేట్లో ఇది ఒక సెల్ అయింది, ఒక సెక్టర్ తయారు చేశారు ఇవన్నీ ఫాలోఅప్ చేసుకొని పైరవీలు చేసేదానికి. ఈ భయంకర పరిస్థితి నుంచి భయపడుతున్నారు. ఇవాళ న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు, ఈ చట్టం తప్పు, ఈ రికార్డుల సేకరణ విధానం తప్పు అని చెప్తుంటే కూడా ప్రభుత్వానికి వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను కూడా కబ్జా చేసి తాకట్టు పెట్టాలన్న తాపత్రయంలో ఈ చట్టాన్ని తెచ్చారు. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని రద్దు చేయిస్తాం ఖాయం. ఇవాళ చివరిగా ఈ డ్రామాలు గిమ్మిక్కులకి మేము వచ్చేది లేదు. పంచాయతీ సెక్రటరీలు దోచుకున్న సొమ్ము దినమంటే పాపం కలెక్టర్ గారికి తీరిక లేదు, 3.5 ఏళ్ళుగా తీరిక లేదు. ఆమె వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, కలెక్టర్ లాగా పనిచేయట్లా. మేము అడిగాం 2 కోట్లు గ్రాంటు, ఎమ్మెల్యే గ్రాంటు ఇచ్చారు, ప్రపోజల్స్ అన్ని ఇచ్చాం, 1,50,00,000 పనులు అసలు కాలే, కాంట్రాక్ట్లు మొదలెట్ల. ఒకసారి రండి డ్రైనేజ్ వ్యవస్థ చూద్దరు కానీ శాటిలైట్ సిటీలు అక్కడ అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయంటే పాపం కలెక్టర్ గారికి తీరిక లేదు. ఈ ప్రభుత్వమే శాశ్వతమని, ఈ పార్టీ శాశ్వతమని వీళ్ళు అనుకుంటున్నారు ఈ అధికారులు. తస్మాత్ జాగ్రత్త, వెలుగులోకి తెస్తాం అవినీతి అక్రమాలన్నిటి వెలుగులోకి తెస్తాం, ఇళ్ల స్థలాల సేకరణలో రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పులన్నీ వెలుగులోకి తెస్తాం, ఎవరి వాటా ఎంత వేసుకున్నారో ఎలా చేశారో చెప్తాం, ఇసుకలో జరుగుతున్న అక్రమాలకి మీరు ఇచ్చిన లైసెన్సులు ఏమిటో చెప్తాం, పర్యావరణ హితంగాని విధంగా ఏ విధంగా డెడ్జింగ్ చేస్తున్నారో మీ సహకారాలు ఏమిటో తెలుస్తాం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బు ఏ విధంగా ఇసుకలో మైనింగ్లో దోపిడీ అవుతుందో తెలియజేస్తాం. దొంగ పట్టాలు సృష్టించడంలో మీ అధికారుల పాత్రను నిర్ధారణ చేసి ప్రత్యేక విచారణ చేయిస్తాను రాజమండ్రి చుట్టుపక్కలంతా కూడా. ఒక రాజధాని కట్టలేని వాడు 3 రాజధానులు ముచ్చటని, 3 రాజధానులు ముచ్చట పోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవిలో పూలు పెడతానికయ్యా వైవి సుబ్బారెడ్డి?
ఎవరి చెవిలో పూలు పెట్టడానికి? నాలుగు నెల లేదు కదా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పకూల్చావు. విధ్వంసం విధ్వంసం రా విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళా హైదరాబాదే రెండు రాజధానులు ఉండాలి, ఇంకా రెండేళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా, ప్రజలకు దగా చేయటం కాదా, రాజధాని రైతులను మోసం చేయటం కాదా, విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయటం కాదా? ఎవరి చెవిలో పూలు పెట్టడం కోసం ఈ కార్యక్రమాలు? ఎళ్ళు హైదరాబాద్ ఎళ్ళు సుబ్బారెడ్డి నడ్డేరు కొట్టి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ నాకు కావాలంటే పదేళ్ళు అయిపోయింది, ఆల్రెడీ పదేళ్ళు అయిపోయింది, ఉమ్మడి జాబితాలో నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ పనికిమాల నాయకుల వల్ల రాష్ట్రం నాశనమైంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. చాలా జిల్లాల్లో టీడీపీ సీనియర్ నేతలతో పాటు బయటపడుతున్నారు, అధిష్టానాన్ని కోరుకుంటారు. నాకు సీటీ మరి అంటే ఒక రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి ఓడిపోతే ఆ పక్కన పెడతారు తీసుకొస్తారు చాలా మంది. అఖిల భవన ప్రియ కూడా నాకు సీటు కేటాయించాలని చంద్రబాబు తెలుసు. అంటే ఏ రకంగా కూడా వచ్చారు, అంటే సీనియర్లు ఎక్కువైపోయానికి వచ్చా, లేకంటే సీట్ ఆశిస్తున్న అసమ పార్టీ ఏ పార్టీ అయినా తన గెలుపు ఓటములు తన ఇన్ఛార్జీలు వాళ్ళ పనితీరు ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. నా మీదైనా నీ మీదైనా ఎవరి మీదైనా ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రజల్లో వస్తున్న మంచి చెడు బేరీ చేసుకుంటారు. ఒక్కో చోట ఈక్వేషన్స్ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల అడుగుతారు, అడగటంలో తప్ప నా సీటు అడగల, జనసేన వాళ్ళు అడిగారు, అడగటంలో తప్పేమని నేనేమన్నాను? అడగటంలో తప్పలేదు, ఆశించడంలో తప్పలేదు. నిర్ణయాలు పార్టీ నాయకులు చేస్తాం. అలాగే ఏమని మీకు తెలీదా? ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, కాచి వడబోసిన వాళ్ళు, నా అందరికి నాకంటే కూడా అనుభవం ఎక్కువ, మీకు వివిధ సమస్యలు చూసేవాళ్ళు, ఈక్వేషన్లు చూసేవాళ్ళు, మీకు తెలీదా? అది వాళ్ళ ఇష్టం. రేపు పొద్దున అనౌన్స్ చేశాక ఇది నాది నాది అని చెప్పుకుంటే నా స్థాయిలో నేను పోలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, అవునా, పార్టీ ఫౌండర్లో ఒకడిని, నేనే చెప్పటం లేదు ఇది నాదే నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి పైకి. నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి, దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామని ఆలోచన నాయకత్వం ఉంటుంది. ఈ లోపల ఇండైరెక్ట్గా చెప్తారు కదా, ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి చెప్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తావు చూసి? ఎక్కడ అక్కడక్కడ ఒకళ్ళిద్దరే ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా దోసుకున్న సొమ్ము, అవినీతి అక్రమాలతో దోసుకున్న సొమ్ము, పైనుంచి టన్నులు టన్నులు వచ్చి వీళ్ళ దగ్గర దాచేశారు, అది మొదలెట్టారు. ఒక్కొక్కరికి 40,000 కోట్లు ఇచ్చారట, దాంతో మొదలెట్టారు. పెద్ద పెద్ద పోస్టర్లు వాల్ పోస్టర్లు, నేనే ఈ ఊరిని చేశా, ఈ ఊరు నేనే కనిపెట్టా, ఈ చెరువు నేనే కనిపెట్టా, గోదావరిని కూడా నేనే కనిపెట్టిన స్థాయిలో ఉన్నారు నాయకులు. ఏం చేస్తాం, నమ్ముతారా నమ్మరా ప్రజలు? వాస్తవ దృక్పథం ఏంటంటే స్మాష్ అవుట్ మామూలుగా ఉండదు. నేను ఇవాళ చెబుతున్నా, మళ్ళీ అందరం కూర్చున్నాం, ఎన్నికలు అయ్యాక మీరే చెబుతారు ఎలా పసికెట్టారు మీకు ఎలా తెలుసని. 50 సంవత్సరాల అనుభవంలో చెబుతున్నా, గాలి ప్రచండ వేగంలో దూసుకొస్తూ ఉంది, వరద గోదావరిలో వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోతుంది. ఎవరున్నారు నీకు అండగా? నేను ఒంటరి 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 ఎందుకు ఒంటరి అయ్యావు? 151 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తెలుగుదేశం నుంచి ఒక 4 తెచ్చుకొని 32 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలుండి ఏమి సాధించామని నీకు ఓట్లేస్తారు? నువ్వు భయపడిపోతున్నావు ఎందుకని? అందువల్ల మా పార్టీ క్లియర్గా ఉంది, మాకు ఏంటంటే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మాకు ఆల్రెడీ 175 సీట్లలో బలమైన నాయకత్వాలు ఉంది. కొన్ని మిత్రపక్షంగా మిత్రధర్మంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకుంటాయి, మిగతా వాళ్ళందరికంటే మాకుంటాయి. ఎన్ని సీట్లు ఒకవేళ బీజేపీకి ఇచ్చినా తెలుగుదేశం జనసేనకి ఇచ్చినా ఆ సీట్లలో మా నాయకత్వాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎలా ఆల్టర్ చేసుకోవాలో నాయకత్వం ఆలోచిస్తుంది. అధిష్టానం నుంచి స్థానికంగా పార్టీ నమ్ముకుని ప్రజల్లో తిరుగుతున్న నాయకుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు.
పొత్తుల్లో భాగంగా వాళ్ళే చర్చించుకున్నారు తప్ప అప్పుడు మీరున్నారు, మీరు చంద్రబాబు ఏం చెప్తారో లేదా పక్కన ఉన్న వ్యక్తి ఏం చెప్తారు అనేది మీరు ఎవరికి మీరు చెప్పుకోలేకపోతారో ఒక డిస్కషన్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటే ఎందుకు చెప్పలేకపోతారు? నాకు క్రమశిక్షణ ఉంది, పార్టీ పట్టిన దగ్గర నుంచి ఒక డిసిప్లిన్ వాతావరణంలో వచ్చాను. నేను ఒక సీనియర్ నాయకుడిని కనుక నేను నా అంతా నేనే అనౌన్స్ చేసుకుంటాను, నేను చెప్పేది కాదు. మొదటి నుంచి ఇప్పుడు 14లో ఎలక్షన్ ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు, అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా, ఇవాళ చెప్పవచ్చు, చెప్పగల స్థాయి నాకుంది. బట్ 10 మందికి నీతులు చెప్పేవాళ్ళం, మనం నీతిగా ఉండాలి కదా. ఎనీథింగ్ బీజేపీ మీరు బలంగా ఉన్న స్థానాల్లో అడుగుతుంది అని చెప్పి ప్రజలు అందుకని కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగం మీరు థియేటర్ వేస్తే మీకు ఇబ్బంది పెడతామని చెబుతున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు థియేటర్కి నిన్నటి నుంచి. అసలు విషయం అది, కోర్టు వస్తుంది మాకు తెలుసు, న్యాయం ఉంది, జడ్జిమెంట్ వస్తుంది, అనుకూలంగా వస్తుంది. ఇవాళ రెవెన్యూ యంత్రాంగాన్ని బెదిరించి థియేటర్ యజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. జాగ్రత్త అధికారులారా, జాగ్రత్త. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, హక్కును హరించకండి. మీరెవరయ్యా థియేటర్కి చెప్పి ఈ సినిమా ఆడటానికి వీల్లేదు, ఈ థియేటర్లో సినిమా వేయటానికి వీల్లేదు. చూడండి, ఎవరికి తెలియదు ఈరోజు దాకా నాతో సహా ఎవరికి తెలియదు. అది పైన అధిష్టాన వర్గం మధ్య ఇంకా డిస్కషన్లోనే ఉంది. ఊరికి ఊహాగానాలు, అక్కడ సీట్ ఎలా ఈ సీట్లు ఇవన్నీ ఊహాగానాలు. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చేదాకా జనసేన సీటు ఎవరెవరో ఎక్కడో తెలియదు. చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేదాకా తెలుగుదేశం ఎవరెవరు ఎక్కడో తెలియదు. అయితే ఒక అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉండిపోతుంది పార్టీలో. ఆయన జనసేన వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకుని వాళ్ళకి ఆయన చెప్తారు ఇండైరెక్ట్గా, చంద్రబాబు గారు చెప్తారు, అలాగే రేపు బీజేపీ పోతే వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఓపెన్గా వీళ్ళు మాలు ఇష్టం చెప్పేదాకా అదే ఫైనల్. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సీటు కూడా ఈ ఖరారు కాదు అని చెప్పి రాజానగరం మీ పార్టీ అభ్యర్థిగా ఉన్న బొడ్డు వెంకటరమణ కామెంట్ చేశారు. ఇవన్నీ కాదు, ఆయన అనౌన్స్ చేశారు, చంద్రబాబు గారు 2-3 అనౌన్స్ చేశారు, ఆయన 2 అనౌన్స్ చేశారు. అక్కడ క్లారిటీ ఉంది, నాకు తెలిసినంతవరకు క్లారిటీ ఉంది. కూడా కరెక్ట్ కాదని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు తెలియదు అది ఎవరు ఇచ్చారు. నా వరకు ఏంటంటే ఇద్దరు నాయకులు అండర్స్టాండింగ్ వచ్చాక అదే లిస్టు అదే ఫైనల్. అభ్యర్థి ఎవరనేది వాళ్ళు నిర్ణయిస్తారు, ఏ క్యాండిడేట్ ఉండాలి అక్కర్లేదు, సీట్లు పలానా తేలేక ఏ అభ్యర్థులు పెడతారో వాళ్ళు నిర్ణయిస్తారు. అసలు కాంట్రవర్సీ లేదయ్యా, తెలుగుదేశం జనసేన స్వీప్ చేయబోతుంది. మామూలుగా నేను చెప్తా వరద గోదావరి 85 ఫ్లడ్ లాగా వస్తుంది రేపు తెలుగుదేశం ప్రపంచం. సార్, అమిత్ షాతో కలిసిన తర్వాత చంద్రబాబు గారు దాదాపు 6 రోజుల పాటు సైలెంట్ ఉన్నారు, ఏం లే కలిశారు, కలిసి ప్రయాణం చేద్దాం, గతంలో కలిసి ప్రయాణం చేసాం, మరలా చేద్దాము, దానికి మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేయండి అని చెప్పారు. అది నేను మా రాష్ట్రానికి వెళ్ళి మా నాయకులందరితో మాట్లాడి అభిప్రాయం తీసుకొని చెబుతానన్నారు. ఇప్పటికి కూడా అందరితో మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు, క్లారిటీ తీసుకుంటున్నారు. మీటింగ్ ఇంకా లేదు, కొంతమంది నాయకులతో అలా కలుస్తున్నారు, మా అందరితో కలుస్తున్నాం, ఎవరి అభిప్రాయాలు అలా చెబుతున్నాం, ఆయన ఒక నిర్ణయానికి వస్తారు. అంతిమ నిర్ణయం అధ్యక్షుడు గారు.